హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్. వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో వ్యోమ టీమ్ మీ ముందుకు తీసుకొచ్చింది. మొత్తం దీనిలో 37 ఎగ్జామ్స్ కలవు. సంబంధిత వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వనటువంటి లింక్ను క్లిక్ చేయండి, మరియు సంబంధిత వివరాల కోసం ఈ నెంబర్లను సంప్రదించగలరు. సో ఫోర్త్ పార్ట్ ఈ వీడియోలో భాగంగా మనం గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి పథకాలు మరియు అంశాలపైన కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ చూద్దాం. మొదటిది, ఈ క్రింది వాటిని జతపరచండి. పసుపు విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, సిల్వర్ విప్లవం. సో ముందుగా వీటిని చూసినట్లయితే శ్వేత విప్లవాన్ని మనం తీసుకొని చర్చించినట్లయితే, శ్వేత విప్లవ పితామహుడిగా అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 1970లో కేంద్ర ప్రభుత్వం ఈ శ్వేత విప్లవాన్ని ప్రోత్సహిస్తూ ఈ పాల వెలువ లేదా ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి నాయకత్వం వహిస్తూ సో తర్వాతి కాలంలో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా పిలువబడిన వాడు వర్గీస్ కురియన్. సో ఒక దశలో భారతదేశం పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి కాలంలో, సో దాదాపు కొంతకాలంలోనే ఇతని చర్యల వల్ల భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదగడం అనేది సో వర్గీస్ కురియన్ చేసినటువంటి సేవలకు నిదర్శనం. కాబట్టి అతన్ని శ్వేత విప్లవ పితామహుడిగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ శ్వేత విప్లవాన్నే మరియు కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటాం, ఆపరేషన్ ఫ్లడ్ అంటాం లేదా పాల వెలువ పథకం అని కూడా చెప్పుకుంటాం. సో ఇలా 1970లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేశాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో దీంతో పాటుగా ప్రతి సంవత్సరం వర్గీస్ కురియన్ యొక్క జన్మదినం సందర్భంగా జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డేని కూడా జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ వర్గీస్ కురియన్ యొక్క జన్మదినం అనేది నవంబర్ 26వ తేదీన, అంటే జాతీయ పాల దినోత్సవం అనేది నవంబర్ 26వ తేదీన మనం జరుపుకుంటూ ఉంటాం. సో ఈ నవంబర్ 26కు సంబంధించి ఇంకొక రెండు ముఖ్యమైన విషయాలని అభ్యర్థులు గుర్తుంచుకోవచ్చు. ఈ నవంబర్ 26నే మనం కాన్స్టిట్యూషనల్ డే లేదా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సో నవంబర్ 26వ తేదీనే భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, కాబట్టి రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడం. మరియు గతం నుంచే మనం నేషనల్ లా డే రూపంలో అంటే జాతీయ న్యాయ దినోత్సవం రూపంలో గతం నుంచే నవంబర్ 26ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ మూడు అంశాలను కూడా అభ్యర్థులు ఇక్కడ ఇంటర్లింక్ చేసుకుంటూ గుర్తుంచుకోవచ్చు. మరియు ఈ శ్వేత విప్లవానికి సంబంధించి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా పాల వెలువ పథకం లేదా ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనకు ఒక టఫ్ క్వశ్చన్ని అడిగినప్పుడు ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, గ్రామాల్లో పాల ఉత్పత్తులు పెంచడం లేదా పట్టణాల్లో పాల ఉత్పత్తులు పెంచడం లేదా గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడం, ఇలాంటి ఆప్షన్స్ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నప్పుడు మనం గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడం అని గుర్తుంచుకోవాలి. ఏంటిది పట్టణాలతో గ్రామాలను అనుసంధానం చేయడం అంటే, గ్రామీణ ప్రాంతాల్లోనేమో పాల ఉత్పత్తుల్ని పెంచడం మరియు పట్టణ ప్రాంతాల్లోనేమో పాల వినియోగతను పెంచడం ద్వారా. సో ఈ విధంగా అంటే షల్ ఐ రిపీట్ గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను పెంచడం, పట్టణ ప్రాంతాల్లో పాల వినియోగతను పెంచడం ద్వారా సో పౌష్టికాహారం దొరుకుతుంది, కాబట్టి అలా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేయడం అనేది కూడా దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగానే మనం దేశంలోనే మీకు ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ తెలుసు, దాన్నే మనం అమూల్ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. సో ఈ అమూల్ అయినా లేకపోతే జాతీయ పాల పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ ఉన్నది అనేది మనకు ప్రశ్నలుగా రావచ్చు. సో ఇది జాతీయ పాల పరిశోధన కేంద్రం అనేది హర్యానా రాష్ట్రంలో కర్నాల్ అనే ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. సో ఇది గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ మరియు హర్యానాలో ఉన్నటువంటి కర్నాల్, ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. సో మనం క్వశ్చన్లోకి వెళ్తే, సో ఈ శ్వేత విప్లవ పితామహుడిగా మనం ఆప్షన్ 2లో ఉన్నటువంటి వర్గీస్ కురియన్ను తీసుకుంటాం. మరి అదేవిధంగా పసుపు విప్లవ పితామహుడు అంటే నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి ఆ ఉత్పత్తులను పెంచడం లక్ష్యంగా మనం శ్యామ్ పిట్రోడా ఎంతగానో తన సేవలను అందించారు, కాబట్టి ఆయన్ని పసుపు విప్లవ పితామహుడిగా శ్యామ్ పిట్రోడాను తీసుకోవచ్చు.
అదేవిధంగా నీలి విప్లవ పితామహుడిగా డాక్టర్ అరుణ్ కృష్ణని మనం గుర్తిస్తాం. సిల్వర్ విప్లవం అనేది ఇది కోడిగుడ్ల ఉత్పత్తులు అని చెప్పవచ్చు. సో సిల్వర్ విప్లవానికి పితామహుడిగా అంటే ఇందిరాగాంధీని మనం గుర్తించవచ్చు. సో ఆన్సర్ మనకి బి అనేది సమాధానంగా తీసుకోవచ్చు. A4, సో బి 3 మరియు C2 D1, ఆన్సర్ బి. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకంను పథకంకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని. సో ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు 77-78 అనగా జనతా ప్రభుత్వం కాలంలో అంటే 77-78 సంవత్సరానికి గాను ఈ ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలోనే ఎడారి భూములను సాగు భూములుగా మార్చేందుకు, అంటే ఎడారులుగా మారుతున్నటువంటి భూములను సాగు భూములుగా మార్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. మొదట దేశంలో ఇది 7 రాష్ట్రాల్లో, సో ఎంపిక చేయబడినటువంటి 7 రాష్ట్రాల్లో 36 జిల్లాల్లో మొదటి దశ ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి జిల్లా అనంతపురం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఎడారి అభివృద్ధి పథకానికి సంబంధించి ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లా అనంతపురం. సో ఇలా దీన్ని ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఇది ఎడారిగా మారుతున్న ప్రాంత అభివృద్ధికి ఉద్దేశించబడింది మరియు ఎడారుల వ్యాప్తి నియంత్రణ మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది మనం గుర్తుంచుకోవచ్చు. మరియు ఎడారుల చుట్టూ మొక్కల పెంపకం అంటే పర్యావరణ సమతుల్యత అనే దాంట్లో దీంట్లో భాగం కాబట్టి ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం 77-78 సంవత్సరంలో ప్రారంభించబడింది. సో అన్నీ కూడా సరైనటువంటి అంశాలుగా దీన్ని తీసుకోవచ్చు. మరియు ఈ పథకం గురించి ఇంకొక 2 విషయాలు మనం చూసినట్లయితే ఈ పథకంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో నిధులను సమకూర్చుకుంటాయి అని మనం అడిగితే, సో మీరు ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి, 75% 25 కేంద్ర ప్రభుత్వం, 25 అనేది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇలా ఈ పథకాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకానికి సంబంధించి సరైనవి అన్నప్పుడు మనం, సో ఈ ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఆన్సర్ని మనం డిగా తీసుకోవచ్చు, ABCDలు సరైనవి. 3rd 1, క్రింది వానిలో గిరి గోరుముద్దలుకు సంబంధించి సరైనవి గుర్తించండి అని. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గిరి గోరుముద్దలు పథకాన్ని అంటే గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకోసం 2015 ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే గిరిజన ప్రాంతాల్లో దాదాపు 1.33 లక్షల మంది పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్దేశకాలు అనేవి చేసింది. సో ఈ పౌష్టికార ఆహారానికి సంబంధించి వారానికి 5 గుడ్లు అందిస్తారు, 100 మిల్లీలీటర్ల పాలు అందించడం జరుగుతుంది, ప్రతిరోజు 1 పూట ఆరోగ్యకరమైనటువంటి భోజనం అందించడం లక్ష్యం. సో బాలింతలకు 6 నెలల వరకు, పిల్లలకు 6 సంవత్సరాల వరకు వీటిని పంపిణీ చేస్తారు. ఇది పిల్లలకు సంబంధించినటువంటి పథకం కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనం ఇక్కడ వారానికి 5 గుడ్లు అనే పదం ఇక్కడ మనం మెంచేస్తే ఈ పౌష్టికాహారం కోసం రోజుకు 1 గుడ్డు చొప్పున అంటే డైలీ మనం తీసుకున్నట్లయితే అది వీక్ మనకు 7 అవుతుంది కాబట్టి, సో ఆప్షన్ ఏని మనం రాంగ్గా తీసుకోవచ్చు. మరియు డీని కూడా మనం రాంగ్గా తీసుకున్నట్లయితే మనకు ఆన్సర్ B, C. 4th ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2015-20కు సంబంధించి సరైనవి గుర్తించండి అని. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2015-20 రూపొందించడం జరిగింది. ఇది 2015 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. దీనిలో భాగంగా ఒక స్థిరమైన మరియు సమ్మిళిత పారిశ్రామిక వృద్ధిని సాధించడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం మరియు 2022 నాటికి
2022 నాటికి దేశంలోని మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ను నిలపడం అనేది ప్రధాన లక్ష్యం. దాంతోపాటు 2029 నాటికి సో భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా మనం నిలపడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో మనం ఆప్షన్స్ చూసినట్లయితే విద్యుత్ సరఫరాపై 5 సంవత్సరాల పాటు ప్రతి యూనిట్పై 0.5 పైసా తిరిగి చెల్లింపు అనేది మొదటి ఆప్షన్. రెండవది MSME అంటే ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర GST పై 100% రాయితీ అందించడం. సో పరిశ్రమల కోసం భూమి కొనుగోలుపై 100% స్టాంపు డ్యూటీ మాఫీ చేయడం. ఈ 3 అంశాలు మనం పరిశీలిస్తే ఈ పరిశ్రమలు స్థాపించే వారికి వంద శాతం స్టాంపు డ్యూటీ అనేది మనం సరైనటువంటి అంశమే. సో మనం సీని సరైన అంశంగా తీసుకుంటే స్టాంపు డ్యూటీ మాఫీ మరియు ట్రాన్స్ఫర్ డ్యూటీలు కూడా తిరిగి చెల్లించడం అనేది దీంట్లో భాగంగా ఉంటుంది. మరియు MSME పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి CGST పైన కూడా 100% రాయితీ కల్పించడం జరిగింది. మరియు విద్యుత్ సరఫరాపై 5 సంవత్సరాల పాటు పరిశ్రమ స్థాపించినటువంటి 5 సంవత్సరాల పాటు ప్రతి యూనిట్పై 0.5 పైసా తిరిగి చెల్లింపు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యూనిట్కు 1 రూపాయి చొప్పున తిరిగి చెల్లించు అనేది మనం దీంట్లో సరైనవి అంటే మనం B, C లు సరైనవిగా చెప్పుకోవచ్చు. సో యూనిట్పై 1 రూపాయి తిరిగి చెల్లింపు అని. సో ఆన్సర్ ఏ. 5వది పొలం పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారంలో 2 రోజులు నిర్వహిస్తుంది, దీనికి సంబంధించి సరైనది గుర్తించండి అని. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలను చేపడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు ద్వారా రైతుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా రైతులకు శాస్త్రీయ విధానాన్ని మారుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులను ఈ శాస్త్రీయ విధానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలో తెలియజేసే కార్యక్రమే ఈ పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమం. సో ఇది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారానికి 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. మరియు ఈ 2 రోజులు అనేది ఏ రోజులు అనేది మనం చూస్తే ఇంపార్టెంట్ వన్, ఇది మంగళ బుధవారాలలో మంగళవారం మరియు బుధవారం వారానికి 2 రోజులు మాత్రమే ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇది చేయడం జరుగుతుంది. దీన్ని 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ జిల్లా చోడవరంలో ప్రారంభించడం జరిగింది. సో అధికారికంగా శ్వేతపత్రాన్ని మనం చూసినట్లయితే దానిలో ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనకి 2018-19 సంవత్సరానికి అవగాహన కల్పించినటువంటి రైతుల సంఖ్య మనకు దాదాపు 20 లక్షలుగా పేర్కొనడం జరిగింది. సో షల్ ఐ రిపీట్, శ్వేతపత్రాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ఆధారంగా 2018-19 సంవత్సరంలో దాదాపు అవగాహన కల్పించినటువంటి రైతుల సంఖ్యను మనం చూస్తే 20 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించినట్లుగా మనకు అధికారికంగా తెలుస్తోంది. సో దాదాపు ఇది 2014-15లో మనం చూసినట్లయితే దాదాపు 17 లక్షల వరకు కూడా దీన్ని వాళ్ళు చేర్చడం జరిగింది. సో ఇలా పొలం పిలుస్తోంది కార్యక్రమం అనేది మంగళ మరియు బుధవారాల్లో కొనసాగుతూ ఉంటుంది. ఆన్సర్ డి. సో ఈ విధమైనటువంటి ఎన్నో రకాల ప్రశ్నలు మన చాప్టర్ వైడ్ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్ట్లో మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ.